ఒకరోజు ఘంటసాల గారి చేత పాడిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది తలపు ఇవి తీసుకెళ్లి ఘటశాల గారికి ఇవ్వటం ఆ సాహిత్యం ఘంటసాల గారికి నచ్చటం అత్యద్భుతంగా ఘంటసాల గారు పాడిన తర్వాత ప్రపంచానికి తెలిసింది ఈ మహావది వెంకటప్పయ్య గారు మాకు బంధువు అవుతారు ఆయన ఆయన వరుసలోని మహావి వెంకటత్తం గారు మా నాన్నగారి మేనత కొడుకు ఆయన మా నాన్నగారు అద్భుతంగా ఆ మహాగాయకుడు నాన్నగారు కొడుగ్గా చెప్పడం ఆయనకి ఆయనకు ఘంటసాల టైట్లు ఈయన చేశాడు హార్మోనియం వాయించుకుంటూ ఈ జంజాల పాపయస గారు రాసిన మొత్తం ఘనసాలి గారు వాడిని మొత్తం అద్భుతంగా పాడేస్తాడు ఒకరోజు ఇది జంజాల పాపయ్య గారు చూశారు మా నాన్నగారు పాటం ఒక కాగితం ఘనసాల గారు కాసి నాన్నగారు పంపించారు ఘనసాల గారు ఒక లెటర్ రాసాడు ఈ అబ్బాయి బాగా చక్కగా పాడుతున్నాడు మంచి కుర్రవాడు సంగీతం మీద ఎంతో అఫ్లో మన పుష్ప పిల్ల వినండి ఎంత బాగా రాశారు నాకు కాగితం రాస్తే మా నాన్నగారికి సినిమా అంటే అంతా ఇంత పిచ్చి కాదు మీకు నాకు లేనంత పిచ్చి ఏంటంటే దేవదాసు సినిమా కంటస్థం కీలుగుర్రం నలభై ఎనిమిది సార్లు చూశారు సినిమా కంటస్థం ఆయనకి ఇంకా పాట కాదు సినిమాయే మొదటి నుంచే చివరిదాకా కంటస్థం ఆయనకి ఇంటి దగ్గర సినిమా చూశారని తంతారు ఏం చేసేవాళ్ళ అప్పుడు జనగణమన పాడేవాళ్ళట అక్కడ జా అని మొదలుపెట్టి పెట్టే గేట్ దగ్గర ఉంటాడు తలుపు దగ్గర మళ్ళీ సినిమా తీసుకోవడు జా మొదలుపెట్టి ఎండయ్య లోపుగా సినిమా చూడలేదని చెప్పడానికి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాట బ్రాడీపేటకి అంటే నాన్నగారికి అంత తపనుండి ఘంటాల గారి దగ్గరికి వెళ్ళి జంజాల పాపేశాస్త్రి గారు లెటర్ చూపించి ఆయన దగ్గర ఐదు ఆరు నెలలు ఉన్నారు జీవి రాఘవులు గారితో కలిసి ఉన్నారు నాన్నగారు నాయన పనికొస్తావయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పి పర్మినెంట్గా అన్నారు కన్సాల్ గారు అప్పుడు ఇంటికి రావటం ఇక నాన్నగారికి వెళ్ళలేకపోయినారు ఇంట్లో మళ్ళీ చెప్పకుండా రిజైన్ చేయకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయినారు ఆ తెనాలు రావటం దుర్మాసాలు రావటం కళ్ళకి ఇక వెళ్ళలేక నా జీవితం ఇదే అనుకొని మాకు నేర్పి కొన్ని వందల మందికి ఉపయోగం ఉపయోగపడే సంగీతాన్ని నేర్పి పాడటం వాయించడం నేర్చుకుంటే అది నా చెవిన పడిన బట్టి ఇవాళ నా జన్మ సుకృతం ఆ జంజాల పాప శాస్త్రి గారిది నేను డెబ్బై రెండు మేళ కర్తలాగా మూడో ఒకవిగా పెట్టి దీనికి ఒక పేరు పెట్టాను నేను స్వర సాహితీ ప్రియం నేను ఏది చేసినా స్వరా అనేది ముందుంటుంది డెబ్బై రెండు స్వర సాహితీ ప్రియం ఇంకోటి ఏంటంటే స్వరత్రయ సాహితీ ప్రియం స్వరత్రయ సాహితి ముగ్గురు కదా స్వరత్రయ సాహితీ ప్రియం స్వర సాహితీ ప్రియం సంగీతం సాహిత్యం కలిస్తే అని పేర్లు పెట్టినట్లు పెట్ట అలానే జంజ ఆయన మన అలసాని పెద్దన గారిది పెట్టుకోవడం మన పూర్వజన్మ సుకృతం కదా ఆ సాహిత్యానికి మన చరిత్రలో చాలా పేరు ఉంది ఇదే భరణి గారు పాడతారు నాకు ఇన్స్పిరేషన్ తనిఖీల భరణి గారు ఈ పోతమరెంగులు అనేది అంతవరకు ఆయన పాడతారు ఎక్కడికి వెళ్ళినా ఓ క్లాప్స్ వాళ్ళు నాకు మతిపోయి అసలు ఏమైనా ఇది సాధ్యమేనా అలానే శ్రీశ్రీ ఇది కూడా గారు భరణి గారు ఇప్పుడు పాడుతుంటారు మహాప్రస్థానం ఎప్పుడు పాడతారు ఆయనకి ఇష్టం ఆయన రెవెల్ ఆయన మామూలు వ్యక్తి కాదు గారు ఆయనకు శ్రీశ్రీ అంటే ఆవాహిస్తాడు ఆయనకి అసలు అందుకైనా ఆయన ఏది రాసిన యునుగ్ఞం ఉంటుంది మిగతా ఉండదు ఎక్కడో చాయడని ఒక భావ ప్రేరణ తీసుకొస్తాడు ఆయన ఇప్పుడు శివుడు కూడా శివ మీకు నచ్చింది దాని కారణం ఏంటి నిందా స్థుతి శివుని కూడా తిట్టిపారేస్తాడు ఆయన ఏమయ్యా నిన్ను చూడటానికి అయ్యప్ప కొండకి వెళ్తూ ఉంటే మమ్మల్ని చంపేస్తావా ఏమి దేవుడు అయ్యా నువ్వు అని ఆయన కలిగిన ఒక ఉద్వేగమైన జ్వరం నుంచి శివ పుట్టింది అదే అలానే అంతమందితో కలిసి పనిచేయటం అయితా నేను ఈ రాయటానికి ఎలా అర్హత వచ్చిందంటే నేను తర్వాత అన్నీ నేను రాశాను ఈ ముగ్గురు మహాకవులు రాసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే ఇది వినేసి రికార్డ్ చేసేసా ఇది పెద్దది వీణాపాణి బాగుందయ్యా అద్భుతం డెబ్బై రెండు రాగాలు చేసావు కానీ ఇంకా నువ్వు చేయాల్సి ఉందన్నారు ఏం లేదయ్యా ఇది సంస్కృతంలో ఉంది ఎవరికి అర్థం కాదు అందరికి అర్థమయ్యే భాషలో సాహిత్యం రాయించి డెబ్బై రెండు రాగాలు చేయని కూర్చున్నారా ఒక మాట అంతే ఇంకా నాకు ఎవరు నచ్చిన మాట అంటే ఇక వదిలిపెట్టినాం ఏంటి ఇలా అన్నారు ఇంత కష్టపడి ఇన్నేళ్ళు ఇది చేస్తే వినేసి అర్థం కావాలంటే తెలుగు భాషలో ఉండాలి అన్నారేంటి అని ప్రతి కవి దగ్గరికి వెళ్ళి తిరిగేవాడిని రాయమని నేను రచయితను కాదు నాకు తెలియదు రాయమని తిరిగేవాడిని 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 అలా తిరుగుతూ తిరుగుతూ మీకు కూడా తెలుసు ఆల్రౌండర్ అని సినిమా రిలీజ్ అయింది రాజేంద్ర ప్రసాద్ గారు దానికి నేను మ్యూజిక్ డైరెక్టర్ని అదే పట్టుకొని చూద్దాం ఆల్రౌండర్ చేసినప్పుడు ప్రసాద్ గారిని రచయిత దానికి కొంచెం బాల్డ్ హెడ్గా ఉంటారు నల్లగా ఉంటారు ప్రసాద్ గారు ఆయన ఇంటికి వెళ్ళా మిత్రుడిగా వెళితే ఏంటండి అంటే సార్ నాదొక సినిమా పాట రిలీజ్ అయిందండి అని వినిపించమంటే వినిపించా అందులో సాహిత్యం ఆయన విన్నారు పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే మదాల సాసుధార శాంసుల్లివే స్వరాంతరాంతరాల నాద రూపిణి పదద్ది శబ్ద శాసని శృతి భరిత లయచరిత శృతి భరితాన్విత మృదు పద కమల సుధారా వాహిని లయచరితాన్విత పదద్వయ త్రయగతి శాస్త్రాన్వేషిణి వాక్ జనని వాణి కళ్యాణి ఈ పాట ఆయన విన్నారండి అంటే కొన్ని కొంతమందిని జీవితం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ పాట విని ఏంటండి ఇప్పుడు చెప్పండి అన్నారు ఇది ఎవరు రాశారు నేనే రాశాను సార్ అన్న మీరు రాయటమీ అవునండి నేను రాయను అసలు జనాథ మహర్షి గారు పట్టుపట్టి ఆయన ఏదో అంటే లలల్లా అనుకుని రాసేసాను తర్వాత రోజు రైటర్ని అడుగుతున్నాను రైటర్ని చూపించండి మారుస్తామంటే మీరే మా రాయిటరే నేను రాసే ఎనిమిది పాటలు ఉంచేశారండి అన్న మీకేమన్నా పిచ్చావి ఏనా పండిగారు ఇంత అద్భుతమైన సాహిత్యం మీ దగ్గర ఉంచుకొని తెలుగులో రాయాలంటే రచయితల చుట్టూ ఏంటండి మీరే రాయండి అన్నారు అది ఎప్పటికీ జీతలు మరి అంటే ఆయన అనకపోతే నేను రాసేవండి కాదు